కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నందుకు గాను కార్మిక సంఘ నాయకులు పెద్ద ఎత్తున శ్రీకాకుళం నగరంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్య వేతన వ్యత్యాసాలు. కనీస వేతనం కింద ఒక్కొక్కరికి 21,000 రూపాయల చొప్పున చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదన్నారు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం చెబుతున్న నిర్దేశపూర్వక మాట, కానీ ఆదేశం ఎక్కడ ఎవరూ అమలు చేయడం లేదన్నారు. ఇది విచారకరం. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల ఐక్యతతో ప్రధాన డిమాండ్ల సాధన, ప్రభుత్వ రంగాలకు చెందిన సంస్థల పరిరక్షణ అన్నవి మా ప్రధాన ధ్యేయం. ఇందులో సందేహాలకు, సంశయాత్మక ధోరణులకు తావేలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ రద్దు కోసం పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘం ప్రతినిధి బడగల పూర్ణ చంద్రరావు, పలు బ్యాంకు ఉద్యోగులు, వ్యవసాయ కార్మిక సంఘాల కార్యకర్తలు, యూటీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. వాటిని ఏమాత్రం అమలు చేయకుండా మేము అమలు చేయలేమని కూడా చెప్పేశారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయింపు తగ్గిస్తున్నారు. అలాగే ఈవేళ మహిళల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. వాటిని ఆపడంలో పోలీస్ ప్రభుత్వం విఫలమవుతోంది. ఒక రకంగా రాజ్యాంగ వ్యతిరేకమైన పరిపాలన ఇవాళ సాగుతోంది. ఈ పరిపాలనకు వ్యతిరేకంగా కార్యకర్తలు చేస్తున్నటువంటి సమర సంఘం ఇది, సమర సమర్థం ఇది అంతం కాదు. ఈ ఆరంభం మాత్రమే రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాన్ని మార్చుకోకపోతే, తగిన మూల్యం చెల్లించక తప్పదు. జాగ్రత్తలో గుణపాఠం నేర్చుకున్నారు, మహారాష్ట్రలో గుణపాఠం నేర్పారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పడానికి కార్మిక వర్గమే నాయకత్వం వహించి ప్రజలను, మిగతా ప్రజలు కూడా ముందుకెళ్తున్నారు.